हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। मन चैनल मनमु ओक एत्तडि प्रपंचम अनुकोवाली। इक्कड वील्ल दग्गर दोरकने कलेक्षन अंटू उंडदु। मनकि कापर लो कानिवंडि, ब्रास लो कानिवंडि, बंगारम लांटि इत्तडंडि। मनकि वील्ल दग्गर अन्नि रकाल कलेक्षन अयिते अवेलेबल गा उंदि। इदैते मनकि అమీర్పేట్లో లొకేట్ అయి ఉందండి షాపు, నా కూడా మెటల్స్ షాప్ అండి. వీళ్ళ దగ్గర అన్ని రకాల కలెక్షన్ అయితే అవైలబుల్గా ఉంది. మనకి ఇది వీళ్ళ దగ్గర అష్టలక్ష్మి చెంబులు, ఇంకా మనకి అమ్మవారి పూజకి డెకరేషన్కి కావలసిన అన్ని రకాల లేటెస్ట్ కలెక్షన్ అంతా కూడా అవైలబుల్గా ఉందండి. మనకి ప్రైజెస్ కూడా మార్కెట్ ప్రైజెస్తో కంపేర్ చేస్తే చాలా రీజనబుల్గా ఉన్నాయండి. మనకి దేవుడి రూము డెకరేషన్కి కావలసిన మెటీరియల్ కానివ్వండి. మనకి ఇక్కడ చూస్తే వెంకటేశ్వర స్వామి విగ్రహాలు, అన్ని రకాల లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి. మనకి కావలసిన డిజైన్స్లో వీళ్ళు కావాలంటే కూడా డిజైన్ చేసి ఇస్తారు. మనకి శివలింగాలు కూడా ఉన్నాయండి. ఇవి ఇంచెస్ని బట్టి ప్రైజెస్ అయితే ఉన్నాయి. మనకి ఇవి వెల్కమ్ లేడీ దియాస్ అండి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మనకి దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. మనకి కాపర్ కానివ్వండి, ఇంకా మెటల్లో మనకి పూజకి కానివ్వండి, డెకరేటివ్ పర్పస్లో కావాలన్నా కూడా మనకి ధనలక్ష్మి, అష్టలక్ష్మి అన్ని రకాల చిన్న సైజెస్ నుంచి పెద్ద సైజెస్ వరకు కూడా మనకి విగ్రహాలు అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. మనకి ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. వినాయకుడి విగ్రహాలు మనకి ఎలా కావాలన్నా కూడా అలా డిజైన్స్లో ఉన్నాయండి. చూడండి, ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది. కింద ఫినిషింగ్ కూడా వీళ్ళ దగ్గర మనకి వీడియో కాలింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనకి చూస్తే అర్థమవుతుంది చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అయితే ఉంది వీళ్ళ దగ్గర. మనకి ఇప్పుడు లేటెస్ట్ ట్రెడిషన్ ఐటమ్స్ కూడా మనకి ప్రెజర్ కుక్కర్స్ కానివ్వండి, కడాయిస్ హెవీ వెయిట్లో ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు ఒకసారి అమీర్పేట్కి దగ్గరలో ఉన్నట్లయితే విజిట్ చేసి చూడండి, లేదా వీళ్ళ దగ్గర ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. మనకి అన్నపూర్ణాదేవి విగ్రహాలు కానివ్వండి, వినాయకుడి విగ్రహాలు మనకి ఎలాంటి సైజెస్లో కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా కొంచెం పెద్ద సైజులో ఉన్న స్టాచ్యూస్ అండి. మనకి కృష్ణుడి విగ్రహాలు కానివ్వండి, శంఖచక్ర దీపాలు కానివ్వండి, ఎలాంటి కలెక్షన్ అయినా కూడా మనకి చాలా అందుబాటులో ఉన్నాయండి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మనకి ఇప్పుడు చూస్తున్న విగ్రహాలు రాధాకృష్ణ విగ్రహాలు అండి. ఇవి మనకి మోర్ దాన్ 4-5 కేజెస్ వరకు ఉన్నాయండి వెయిట్ అయితే. ఇవి మనము పూజ టైంలో ప్లేస్ చేసుకునే సైజెస్లో ఉన్నాయి, లేదా మనము ఆఫీసెస్ కానివ్వండి, ఇంకా డెకరేటివ్ పర్పస్లో పెట్టుకునే స్మాల్ సైజెస్లో కూడా ఉన్నాయండి. మనకి సూపర్ ఫైన్ క్వాలిటీతో ఎక్స్క్లూజివ్, మార్కెట్లో లేని లేటెస్ట్ కలెక్షన్స్ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. చూడండి, మీకు చూస్తే అర్థమవుతుంది ఒక్కొక్క విగ్రహాలు ఒకదాన్ని మించి ఒకటి ఉన్నాయండి. మనకి పూజా బిందెలు కానివ్వండి, రాగి చెంబులు, ఇత్తడి చెంబులు, ఎలాంటి ఐటమ్స్ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా మనకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇప్పుడు మనం చూస్తున్న వినాయకుడి విగ్రహము 18 కేజెస్ వరకు ఉంటుందండి. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో. ఇవన్నీ కూడా పూజా ప్లేట్స్ అండి. వీళ్ళ దగ్గర మన దగ్గర ఏమైనా బ్రాస్లో మెటల్స్లో పాతవి ఉన్నా కూడా తీసుకొని రిటర్న్ కూడా ఉన్నాయండి. మనకి 5 దియాసు, వెల్కమ్ లేడీ అలాంటి దియాస్ కూడా ఉన్నాయండి. ప్యారెట్ దీపాలు ఇంకా 150 మోడల్స్లో ఉన్నాయండి. మనకి చూస్తే అర్థమవుతుంది ఎంత బాగా డిజైన్ చేశారో. ఇవన్నీ కూడా పూజా ప్లేట్స్. మనకి చిన్న సైజెస్ నుంచి కూడా బిగ్ సైజెస్ వరకు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇవి వెయిట్ని బట్టి ప్రైస్ అనేది ఉంటుంది. మనకి ఇవన్నీ కూడా మనకి వాటర్ జగ్స్ అండి, కాపర్లో ఉన్నాయి. అలాగే మనకి వీళ్ళ దగ్గర కాపర్ బాటిల్స్ కూడా ఉన్నాయి, డాక్టర్ కాపర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. మనకి వీళ్ళ దగ్గర స్టీల్ సామాన్లు కూడా అవైలబుల్గా ఉన్నాయండి. స్టీల్ కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా ఉంది వీళ్ళ దగ్గర.
చూడండి, ఈ బాటిల్స్ అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో వాటర్ తాగితే మోస్ట్లీ మనకి హార్ట్ సెల్లింగ్ ప్రోడక్ట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇవన్నీ కూడా ట్రెడిషన్ వెజల్స్ అండి. ఇప్పుడు చాలామంది కుక్కర్స్ కానివ్వండి, కడాయిస్ కానివ్వండి, మనకి ఇలాంటి వాటిలలో కుక్ చేస్తున్నారు. మనకి రాగి చెంబులు కానివ్వండి, కుబేర కుంచము, ఇలాంటి అన్ని రకాల కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇవి పూజా ముందు హ్యాంగ్ చేసుకునే మనకి శంఖుచక్ర దీపాలు కానివ్వండి, తోరణాలకి హ్యాంగ్ చేసే బెల్స్ కానివ్వండి, బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే ఉన్నాయండి. చూడండి, మనకి వెయిట్ కూడా చాలా బాగుంది. మనకి వీళ్ళ దగ్గర బిందెలు అష్టలక్ష్మి వర్క్తో చాలా డిజైన్ చేసి ఉన్నాయండి. మనకి పెళ్ళిళ్ళకి కావలసిన సర్వలు, తాంబూలాలు, ఇంకా జల్లెడలు ప్యూర్ బ్రాస్లో ఉన్నాయండి. మనకి సిల్వర్ కోటింగ్లో ఉన్నాయి, అలాగే రాగి ఐటమ్స్ కూడా ఉన్నాయి. వాటర్ గ్లాసెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వీళ్ళ దగ్గర ఉన్నాయండి. శివుడి విగ్రహాలు, ఇంకా పూజా డెకార్ ఐటమ్స్, అన్నపూర్ణాదేవి విగ్రహాలు, విష్ణుమూర్తి విగ్రహాలు చాలా మోడల్స్లో ఉన్నాయండి. ఇంకా అగరబత్తి హోల్డర్ కానివ్వండి, డస్ట్ పడకుండా ఉంటుంది కదా, అలాంటివి కూడా ఉన్నాయి. మనకి జర్మన్ సిల్వర్ ఆర్టికల్స్లో ఉన్నాయండి. ప్యూర్ కాపర్ బాటిల్స్ అయితే చాలా బాగున్నాయండి. ఇవి వచ్చేసి రాగిలో మనకి పూజా ప్లేట్స్ అండి. లో మనకి సైజెస్ కూడా ఉన్నాయి, చిన్న సైజ్ నుంచి పెద్ద సైజ్ వరకు కూడా ఉన్నాయండి. మీకు వీళ్ళ దగ్గర ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. నేను వీళ్ళ అడ్రస్, ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనకి పూజా ప్లేట్స్ ఈ విధంగా అమ్మవారి విగ్రహాలు ప్లేస్ చేసుకోవచ్చు. అలాగే వీళ్ళ దగ్గర అన్ని రకాల స్టీల్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. ఇంకా టీ కప్స్ కానివ్వండి, అలాగే డిన్నర్ సెట్స్, కాపర్ బాటిల్స్, కాపర్ వెజిల్స్, లంచ్ బాక్సెస్, మనకి వాటర్ ప్యూరిఫైయర్స్, అన్ని రకాల లేటెస్ట్ కలెక్షన్స్ అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా వీళ్ళ దగ్గర పాతవి తీసుకొని రిటర్న్ ఎక్స్చేంజ్ కూడా ఉందండి. మీరు ఒకసారి దగ్గరలో ఉంటే విజిట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహాలన్నీ కూడా చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి. మీకు ఎలా కావాలంటే కూడా అలా కస్టమైజ్ చేసుకోవచ్చు. మనకి ఇంచెస్ని బట్టి, వెయిట్ను బట్టి ప్రైజెస్ అనేవి ఉంటాయి. మెటల్ అనేది నేను ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు, ఎందుకంటే డైలీ ప్రైజ్ అనేది పెరగొచ్చు తగ్గొచ్చు. మనకి ఈ రాధాకృష్ణ విగ్రహాలు అయితే చాలా బాగుంటాయండి. గోల్డ్ కాయిన్స్ స్టోర్ చేసుకునే బాక్సెస్ కానివ్వండి, హెవీ వెయిట్లో ఉన్నాయి. మనకి పూజా డోర్ డెకార్ చేసుకునేవి కూడా ఉన్నాయండి. మనకి సూర్యముఖం కానివ్వండి, అష్టలక్ష్మి చెంబులు కానివ్వండి, ట్రెడిషన్ బాక్సెస్, తాబేలు, ఇంకా క్యామెల్ డిఫరెంట్ మోడల్లో ఉన్నాయండి. మనకి లాట్ ఆఫ్ సైజెస్లో కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా న్యూ అరైవల్స్ అండి. మనకి 6 kgs వెయిట్ వరకు కూడా ఉన్నాయండి. ఇవి మనము పూజా రూమ్ డెకర్లో స్టోర్ చేసుకునే వెజల్స్ కూడా ఉన్నాయండి. మనకి డైనింగ్ టేబుల్ దగ్గర డెకరేటివ్ పర్పస్లో పెట్టుకునే మనకి పీకాక్ డిజైన్ వెజల్స్ కూడా ఉన్నాయి. మనకి ఇవి వెయిట్ని బట్టి ప్రైస్ అయితే ఉంటుందండి. మనకి వీళ్ళ దగ్గర ఇంకా గౌరమ్మ సెట్ కూడా ఉందండి. ఇవి మనం ఈ పూజా రూమ్ ముందు ప్లేస్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. మనకి ఏ పూజకైనా ముందు విఘ్నేశ్వర పూజ కంపల్సరీ కదా, విఘ్నేశ్వరుని దీపాలతో ప్లేస్ చేసుకునే చిన్న చిన్న స్టాచ్యూస్ కూడా దియాస్ లాగా డిజైన్ చేశారు. మనకి శివుడి విగ్రహాలు అయితే చాలా బాగున్నాయండి. అలాగే శివలింగాలు కూడా ఉన్నాయి. మనకి చిన్న సైజు నుంచి బిగ్ సైజు లింగాలు కూడా ఉన్నాయండి. అలాగే శివుడి విగ్రహాలు కూడా మీరు కావాలంటే ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి. మనకి శంఖుచక్ర దీపాలు కానివ్వండి, కామాక్షి దీపాలు అయితే మనకి ఇంట్లో పెట్టుకుంటే కూడా చాలా మంచిదండి. నిత్య పూజకి కావలసిన అన్ని రకాల దీపాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా కలెక్షన్స్ అండి. చూడండి, ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ కూడా చిన్న సైజు విగ్రహాలు అండి. దీంట్లో మనకి ఏనుగు బొమ్మ, ఇంకా తాబేలు బొమ్మ, అష్టలక్ష్మి అమ్మవారు, గజలక్ష్మి, అన్ని రకాల విగ్రహాలు అయితే ఉన్నాయండి. మనకి కృష్ణుడి స్టాచ్యూస్లో చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. ఇంకా అలాగే
దశావతారం శంఖు కూడా ఉందండి. విష్ణుమూర్తి అవతారాలన్నీ కూడా మనకి ఆ శంఖు పైన డిజైన్ చేయటం జరిగింది. ఇవైతే అమీర్పేట్లో ఉన్న నా కూడా మెటల్స్ వల్ల షాప్ అండి. వీళ్ళ అడ్రస్ ఫోన్ నెంబరు నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, అలాగే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మనకి కొత్తగా గృహ ప్రవేశాలకు కానివ్వండి, ఆఫీస్ పర్పస్లో కానివ్వండి, ఇవి ఇలాంటి విగ్రహాలు ప్లేస్ చేసుకుంటే చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ప్రతి ఒక్క మెటల్ కానివ్వండి, బ్రాస్లో కానివ్వండి, ఇంకా ఇత్తడిలో కానివ్వండి, మనము వెయిట్ని బట్టి ఏ రోజు ఆ రోజు ప్రైజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తుంది అనంత పద్మనాభ స్వామి అండి. ఇవి మనకి పూజా రూమ్లో ప్లేస్ చేసుకోవచ్చు, లేదా హాల్లో కూడా ఫ్లవర్స్ తీసుకొచ్చి వేసుకోవచ్చు. ఇది మనకి వాల్కి హ్యాంగింగ్ చేసుకునే ఒక వాల్ హ్యాంగింగ్ అండి. చూడండి, మనకి అమ్మవారి విగ్రహాలతో చాలా బాగా డిజైన్ చేశారు. శంఖచక్ర దీపాలండి, ఇవి మనకి 600 నుంచి ఉన్నాయి ప్రైజ్ అయితే. ఇది కూడా మనకి వెయిట్ అయితే చాలా బాగుందండి. మనకి అష్టలక్ష్మి, గజలక్ష్మి, అలాగే అన్నపూర్ణాదేవి అవతారాలన్నీ కూడా మనకి విగ్రహాల్లో ఇచ్చారండి. మీకు సింగిల్గా కావాలన్నా కూడా ఇస్తారు. ఇవన్నీ కూడా మనము పూజా రూమ్లో ప్లేస్ చేసుకుని, వీళ్ళ దగ్గర మనకి మ్యారేజెస్కి కావలసిన సెట్స్ కూడా ఉన్నాయండి. మంగళ స్నానాలకి కావలసిన గంగాళం, జల్లెడ అన్నీ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. మనకి కృష్ణ స్టాచ్యూస్ అయితే ఎప్పటికీ కూడా ఇది మార్కెట్లో చాలా బాగా సేల్ అవుతుందండి. చూడండి ఎంత బాగా డిజైన్ చేశారో, చాలా లేటెస్ట్ కలెక్షన్స్ అండి. ఇవన్నీ కూడా మనకి బయట ప్రైజెస్తో కంపేర్ చేస్తే వీళ్ళ దగ్గర మనకి చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. డిఫరెంట్ మోడల్స్లో లార్జ్ సైజ్ టు స్మాల్ సైజ్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. మోర్ దాన్ 18 kgs వరకు ఉంటుందండి. ఇప్పుడు మనం చూసే విగ్రహం అయితే మనకి ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా స్టాండింగ్లో ఉన్నవి ఉన్నవి, కూర్చున్నవి కూడా ఉన్నాయండి. ఇప్పుడు మనం చూస్తున్న విగ్రహము వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి. ఇది కూడా మనకి ఇంచెస్ని బట్టి, వెయిట్ని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది. మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారు. మనకి వినాయకుడి విగ్రహాలు కూడా చాలా సింపుల్గా యూనిక్గా ఉన్నాయి. మనకి అమ్మవారి విగ్రహాలు అయితే నంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయండి. చూడండి ఎంత బాగా బ్యాక్గ్రౌండ్ అయితే ఈ విధంగా ఫినిషింగ్ ఇచ్చారు, సూపర్ ఫైన్ క్వాలిటీతో. మనకి దేవుడి దగ్గర పెట్టే దీపాలు కాబట్టి చాలా బాగా డిజైన్ చేశారు. మనకి ఇప్పుడు దీపావళి వస్తుంది కదండి, అప్కమింగ్. మనకి దీపావళికి సంబంధించిన డిఫరెంట్ టైప్స్లో మనకి డిజైన్ చేయటం జరిగింది. మనకి శంఖచక్ర దీపాలు కానివ్వండి, గజలక్ష్మి దీపాలు కానివ్వండి, అష్టలక్ష్మి దీపాలు కానివ్వండి, మనకి ఎలా కావాలన్నా కూడా వెల్కమ్ లేడీ దియాస్ కానివ్వండి, అలా డిజైన్ చేయటం జరిగింది. మీరు ఒకసారి దగ్గరలో ఉంటే స్టోర్ని విజిట్ చేసి చూడండి. విష్ణుమూర్తి అవతారాలు, ఇంకా ఏనుగు బొమ్మలు, తాబేలు బొమ్మలు, క్యామెలు, మనకి ఎలాంటి సైజెస్లో కావాలన్నా కూడా మనకి శంఖచక్ర దీపాలు, కామాక్షి దీపాలు. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే ఈరోజు బ్రాస్ కలెక్షన్ వీడియో అండి. మన ఛానల్లో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా చూస్తూనే ఉండండి. అలాగే మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.